ఆదిలాబాద్లో ఉట్నూరు మండల కేంద్రంలో దళిత జేఏసీ బీఆర్ఎస్ నాయకులు సంబరాలు చేసుకున్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయ ప్రారంభోత్సవ నేపథ్యంలో టపాసులు కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు. అంబేద్కర్ చౌక్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం చరిత్రలో నిలిచిపోయిందని, ఇది దళితుల ఆత్మగౌరవ ప్రతీక అని దళిత జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు కాంబ్లే ప్రజ్ఞశీల్ అన్నారు. అంబేద్కర్ పేరు పెట్టడం సచివాలయానికి మరింత వన్నె తెచ్చిందని కొనియాడారు. ఈరోజు ఏదైతే తెలంగాణలో నూతనంగా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి ఏదైతే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, భారత రాజ్యాంగ నిర్మాత, రాబోయే భారతదేశంలో కేవలం బాబాసాహెబ్ గారి ప్రేమ పేరు మీదనే భవిష్యత్ రాజకీయాలు జరగబోతున్నాయి కాబట్టి, ఈ రోజు ఏదైతే బాబాసాహెబ్ గారి యొక్క నామకరణం చేసినటువంటి ఏదైతే ఈరోజు సచివాలయం నామకరణం ఏదైతే ఉందో, దేశంలోని గ్రామ గ్రామాన దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు హర్షించాల్సినటువంటి రోజు ఈరోజు. ఏదైతే ఈరోజు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు దేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రాలకు ఏర్పడ్డాయి. ఈరోజు